అందరికీ నమస్తే అండి, మన ఛానల్ కి స్వాగతం. అందరూ బాగున్నారా అమ్మా? ఏంటి బాబు, చీరలు అవి పంపుతున్నాడు కదా, అవన్నీ చూసారా మీరు? అన్ని చీరలు బాగున్నాయా? అందరూ కూడా కావాలని మెసేజ్లు పెడుతున్నారు. అదే మనం చూపించాం కదా బాబు నేనుని, అందు గురించి అని చీరలు మీరు అందరూ కూడా. మరి దీపావళి వస్తుంది, కార్తీక పౌర్ణమి వస్తుంది, కొత్త పెళ్లి కూతుర్లు వెళ్తారు, అన్నీ పెట్టాలి కదమ్మా. మరి చీరలు అయితే అన్ని రకాలు ఉన్నాయమ్మా, ఏదైనా కావాలంటే బాబు చెప్తే అన్ని పంపుతాడు. ఏంటంటే మీకు ఏమేమి రకాలను అన్నీ కూడా పంపుతున్నాడు కదా, చూపింతాడు చీరల్లోని. ఏమైనా కావాలంటే బాబు చెప్పండి, అన్ని రకాలు మీకు ఏ రకం కలితే ఆ రకం ఉన్నాయి చీరలు అయితే అమ్మా. సరే అమ్మా, మరి నేను ఎలా చేసి ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు? ధనియాల పొడి చేసి చూపిస్తున్నాను. ఆ ధనియాల పొడి మరి ఏమేమి తీసుకున్నాను, నేను ఎంత తీసుకున్నా అన్నీ చూపిస్తాను చూడండి. చూడండి అమ్మా, 100 గ్రాములు ధనియాలు తీసుకున్నాను నేను. ఏమ్మా ఇదిగో 100 గ్రాములు ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు గసగసాలు తీసుకున్నాను, ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఏమ్మా ఒక 8 కరివేపాకు రబ్బలు తీసుకున్నాను, చిన్న ఎల్లుల్లిపాయ, అలాగే ఉప్పు తీసుకున్నాను. చూసారా ఏమేమి తీసుకున్నాను ధనియాల పొడికి నేను? ఇప్పుడు మాది నేను వంట చేసి నేను ఇవన్నీ యాపీలాగా లైక్ చేయండి మరి మీరు అందరూ. చూసారా అమ్మ మన ధనియాల పొడికి ఏమేమి తీసుకున్నాను? సరే మరి ఇవన్నీ తీసి నేను ఈ బాల్ నేను పొయ్యి అంటించి చెప్తాను, నేను ఏమేమి చెప్తున్నాను ఏం చేస్తున్నాను చూడండి మీరు అందరూ. అమ్మా ఈ లోపు మన ఛానల్కి అదే మన వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే వ్యూస్ ఇవి తగ్గిపోతున్నాయి, అంటే లైక్స్ లేక తగ్గిపోతున్నాయి అండి. ఏంటి ఇలా చేయలేమ్మా? అదిగో లైక్ చేయండి మరి, మన కూరలు అన్ని చూసి మరి లైక్ చేయాలి కదా. అది లైక్ చేశారనుకోండి మన వీడియో 10 మందికి వెళ్తుంది. చూసారా ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తున్నాను అనుకునేస్తారా. ఇప్పుడమ్మా నేను ఇనప్పెనం పెట్టాను, ఇనప్పెనం పెట్టి నేను ఇప్పుడు ఏమి వేస్తున్నాను అనుకుంటున్నారు? ధనియాలు వేస్తున్నాను చూడండి. అయ్యో ధనియాలు అన్నీ కూడా మనం నేను ఇవన్నీ వేపిన తర్వాత మళ్ళీ మీకు నేను దగ్గరికి ఎలాగ ఎలాగ మాత్రం మీరు ప్రతిదీ కూడా ఇలా దోరగా వేపుకోవాలమ్మా. దగ్గరుండి మనం ఇవన్నీ దోరగా వేపుకోవాలి, ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. మరి ఈ వేగిలాగా మరి లైక్ చేయండి మరి. చూడండి ఇలాగ మనం ఆపుతా ఉండకూడదు, ఇలా 4 వేపులు మనం కలుపుకుంటా వేపుకుంటా ఉండాలన్నమాట. ఇలా వేపితే మనకి దోరగా వెళ్తాయి. ఓ మాట చెప్తాను అనిపించండి అమ్మా, మేము మరి ఇంత మునుపు ఏం చేసేవాళ్ళమండి, అన్ని రకాల పొడులు గాజుకాయలో వేసుకుని ఏమ్మా ధనియాల పొడి, మరి ఏమో నువ్వుపప్పు పొడి, మరి ఏమో కందిపొడి, ఇవన్నీ కూడా పొళ్ళు చేసుకుని గాజుకాయలు వేసుకుని అప్పుడు రోజుల్లోనమ్మా మరి ఇలా కూరలు వండుకొని చేసుకుని అప్పుడు పాటుగా సరిపోయేది. అలాగా గబుక్కున అన్నం వండుకుని గబగబలాడితే ఏం చేసేవాళ్ళమే, ఈ పొడి ఒక ముద్దక వేసి తినేసేసి గింజన్నమో పెరుగన్నమో ఏదోటి తినేసి మగ్గలాగా వెళ్ళిపోవాలి. కంగారు కంగారు కానీ అన్నగాడికి చీరను వేసుకోవాలి సావకారికి ఇవ్వడానికి అని మేము ఈ పొడి చేసి పెట్టుకునేవాళ్ళం. గబుక్కున ఆకలి ఎత్తి చేసుకుని గబుక్కున నూనె చొక్క నేను చొక్క వేసి తినేసి మళ్ళీ మగ్గలాగా వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఇవన్నీ చేసుకునేవాడు. ఇది కూడా అమ్మ పొళ్ళు ఆరోగ్యం కూడానే. చూసారమ్మా ఇవన్నీ ఎలాగే వేస్తున్నాయో, మనకి దోరగా వేస్తున్నాయి అన్నమాట. చిటపట్లు ఆడుతున్నాయి చూడండి, ధనియాలు తెల్లగా ఉన్నాయి, మనకు రంగు వచ్చాయి. మనకి రంగు వచ్చేదాకా చెప్పుకోవాలి. ఇలా 4 వేపులు అలాగా మరి 4 నిమిషాలు బట్టి చెప్తున్నాను నేను. ఇలాగా చూడండి ఎలాగ వస్తుందో మరి రంగు చూడండి. ధనియాలు ఎలాగైపోయినో ఇవన్నీ కూడా దోరగా వేగాయి. ఇప్పుడు మరి వేగిపోయి తీసేస్తున్నాను చూడండి, దాంట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమి వేస్తున్నాను అనుకుంటున్నాను, 2 మిరపకాయలు వేస్తున్నాను నేను. ఇవి కూడా అమ్మ మనకి దోరగా వేపుకోవాలన్నమాట. ఏంటి దేనికి కూడా మనం నూనె ఎక్కర్లేదు, ఉట్టి పొడి వేపేసుకోవాలి. ఏగాక మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి అమ్మ ఎలాగ వేపాను. ఇవి కూడా మనకి మిరపకాయలు దోరగా వేగాయి అన్నమాట. చూసారా ఇందులో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమి వేస్తున్నానమ్మా నేను, కరివేపాకు అలాగే జీలకర్ర చూడమ్మా, కొంచెం ఉప్పు, గసగసాలు ఏమ్మా ఇవన్నీ మనం దోరగా వేపేసుకోవాలి. ఎల్లుల్లిపాయ చూసారా చిటపట్లు ఆడుతున్నాయి,
ఎన్ని కూడా మనం ద్వారగా చేసుకుంటే ఇందులో చేసుకోవచ్చు. అప్పుడు కరేపాకమ్మ ప్రతి పొడిలో కూడా చేసుకోవాలి. కరేపాకు మంచిదే మనకి, జుట్టుకు మంచిది మనకి, ప్రతి పొడిలో కూడా మన కడుపుకు మంచిది, కళ్ళుకు మంచిది, అన్నాటికి కూడా మంచిదే కరేపాకు. అందు గురించి నేను కూరలోనే ఎక్కువ వేస్తాను, ఏమన్నా పొళ్ళులోనే ఎక్కువ వేస్తాను, అన్నాటిలో కూడా ఎక్కువ వేస్తాను. మనకి కరేపాకు అనగా అమ్మ పసుపు అనగా ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది అన్నమాట. ఏం వేళ్ళు గట ఏం చెయ్యి, పూర్వం ఎక్కువ చేసుకునేవారు మరి కూరల్లోనే గటనే. పొడాలు అయితే అమ్మ పొడాలు చేసుకు పెట్టుకుని మీరు అలా చేయండి అమ్మ. కుర్రోళ్ళన్నా మన పెద్దవాళ్ళమన్నా ఒక్కొక్క ముద్దలోకి వేసుకుని తింటే మనం గానూనే కాదు నెయ్యే కాదు చాలా మంచిది అన్నమాట. మన కడుపుకు మంచిది ఈ పొడాలు. పొడాలు చేసి పెట్టుకుని అలా వేసుకుని తినాలి. అమ్మ ఇవి కూడా ఏగిపోయే తీసేస్తున్నాను. ద్వారగా ఏగే చూడండి, అలాగేగే ద్వారగానే మన కరివేపాకు కూడా దగ్గరికి మనం మాడిపోతే బాగా నల్లగా వచ్చేస్తుందని కొంచెం వేపుతున్నాను అనమాట. నల్లగా వచ్చేది ఎక్కువ వేపితేని, ఎక్కువ వేపకూడదు. చిటపట్లు ఆడుతున్నాయి కదా చూడండి ఎలా ఆడుతున్నాయో. మనకి ఇనప్పెనం గురించి అమ్మ వీటెక్కేసి గవుక్కు రయ్యి వచ్చేస్తుంది అనమాట. అన్నీ కూడా వేగిపోయాయి చూసారు కదమ్మా. స్టవ్ కట్టేస్తున్నాను, ఇవి కూడా తీసేస్తున్నాను. ఇదిగో చూడండి అమ్మా, కాపడుతున్నాయా మీకు? అదిగో చూడండి. మరి ఇది నేను ఏమ్మా నూరుకుని ఇవన్నీ కూడా సంతకాల మీద నూరుకు వచ్చిన తర్వాత చూపెడతాను. చూసారమ్మా ధనియాలు పొడి ఎలా చేశానో నేను. ఇదిగో చూడండి ధనియాల పొడి ఎంత రుచిగా ఎంత కమ్మగా వాసన వస్తుందో పొడి చూసారు కదా. మరి ధనియాల పొడి నేను ధనియాల పొడికి ఏమేమి తీసుకున్నానో, ధనియాల పొడి ఎలాగైపోయానో, ధనియాలు ఇవన్నీ కూడా ఎలా చేశానో పొడి చూసారా. మీరు కూడా అలా తయారు చేసుకుని తినండి అమ్మ, చాలా మంచిది అనమాట. ఇలా ధనియాల పొడులు, నువ్వు పొడి, కందిపొడి, కరివేపాకు పొడి ఇవన్నీ చేసుకుని గాజుకాయలో పెట్టుకుని రోజుకి ఇంత అన్నంలో ఒక ముద్దకాడికి వేసుకుని తినప్పుడు ఉన్న కూరలు ఏమన్నా వేసుకోవచ్చు. చాలా మంచిది అనమాట. పిల్లలు ఎడతారా కప్పుకున్నంత మనం నెయ్యి కానీ గానూ కానీ వేసి పొడి వేసి కొంచెం తినిపించవచ్చు. చాలా మంచిది. మేము అప్పుడు అలాగే వేసుకుని తినేవాళ్ళం. మరి ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు మీరు అందరూ కూడానే? ఏమా చేసుకోవాలి కదా మరి అందరూ చేసుకుని. మరి నాకు ఎలాగున్నది మీరు అన్నంలో తిని నాకు మెసేజ్ పెట్టాలి, మా అబ్బాయి చదివి వినిపించాలి. ఏమా మీ మెసేజ్ గురించి నెయ్యి కలద ఎదురు చూస్తున్నాను. ఏమా మరి మన ధనియాల పొడి కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ టచ్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.